అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. యోబు గ్రంథం 19:25. లేఖనాల్లో యోబు సరైన పని చేస్తూ దేవుణ్ణి గౌరవించాడు. అతడి జీవితం చేజారిపోయింది. తన వ్యాపారాన్ని కోల్పోయాడు. తన పిల్లలను పోగొట్టుకున్నాడు. ఆరోగ్యం కోల్పోయి శరీరమంతా కురుపులతో జీవిస్తున్నాడు. మనం విశ్వాసం ఉన్న వ్యక్తులం కాబట్టి మనకు కష్టాలు ఉండవని కాదు. యోబు తాను పోగొట్టుకున్న ప్రతి దాన్ని చూసినప్పుడు అతను నిరాశకు గురయ్యాడు మరియు చనిపోవాలనుకున్నాడు. అనగా అతను ఇప్పుడున్న పరిస్థితిని శాశ్వతంగా చూశాడు. అయినా ఆ అబద్ధాలను అతను నమ్మినంత క్షణంలోనే అతను తన దృక్పథాన్ని విశ్వాసానికి మార్చుకున్నాడు. మరియు నా విమోచకుడు జీవిస్తున్నాడని నాకు తెలుసు, ఆయన త్వరలోనే నన్ను సమర్థిస్తాడని నాకు తెలుసు అని ప్రకటించాడు. మనం కూడా నిరుత్సాహానికి గురైనప్పుడు అది ఎలా పనిచేస్తుందో మనం చూడనప్పుడు మనం కూడా యోబు చేసినట్లు చేసి దేవుడు ఇంకా నియంత్రణలో ఉన్నారని నాకు తెలుసు, త్వరలో అది తిరుగుబడుతుందని నాకు తెలుసు అని, నీవు ఈ త్వరలో అనే మనస్తత్వంతో జీవిస్తున్నప్పుడు ఏ చీకటి శక్తులైనా నిన్ను అణిచివేయలేవు. దేవుడు భూమి ఆకాశములను కదిలించి నీ పక్షమున న్యాయం జరిపిస్తారు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా. తండ్రి, నేను ఏమి చేసినా నీవు నా విమోచకుడవని మరియు నా సమర్థకుడవని మీకు వందనములు. కష్టాలు రాకముందు నాకంటే మెరుగ్గా మీరు నన్ను బయటకు తీసుకొచ్చినందుకు మీకు వందనములు. కష్ట సమయాల్లో జీవిస్తున్న నా జీవితమునకు మీరు నియంత్రణలో ఉన్నారని నేను నమ్ముతూ ప్రకటించుచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.